కోవిడ్ నైన్టీన్ తెలుగు రాష్ట్రాల రౌండ్ చదువుతున్నది జేఏచెన్నయ్య తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి దాదాపు పది రోజుల తర్వాత రాష్ట్రంలో అత్యల్పంగా నిన్న ఏడు కేసులు నమోదయ్యాయి లాక్డౌన్ కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయటం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని ప్రజలు ఇదే స్ఫూర్తితో ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కోరారు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది కృష్ణా కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరి మరణంతో మొత్తం మృతుల సంఖ్య ముప్పై ఒకటికి చేరింది టెలిమెడిసిన్ ను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలని టెలిమెడిసిన్ కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్లు ఇవ్వడమే కాకుండా మందులు కూడా ఇంటికి పంపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం పదకొండు గంటలకు నిర్వహించే ఆకాశవాణి మన్ కీ బాత్ లో కరోనా తాజా పరిస్థితిని సమీక్షిస్తారు తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి దాదాపు పది రోజుల తర్వాత రాష్ట్రంలో అత్యల్పంగా నిన్న ఏడు కేసులు నమోదయ్యాయి ఇందులో ఆరు జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఒకటి వరంగల్ అర్బన్లోనూ నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది వీటితో కలిపి ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య తొమ్మిది వందల తొంభైకి చేరింది వీరిలో మూడు వందల ఏడు మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో ఇరవై ఐదు మంది మృతి చెందారు ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వందల యాభై మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన పిల్లలను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు కాగా లాక్డౌన్ కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని ప్రజలు ఇదే స్పూర్తితో ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కోరారు కరోనా నియంత్రణకు రాష్ట్రాలకు అవసరమైన నిధులు ఇవ్వడం ఎఫ్ఆర్బిఎం నిబంధనల సడలింపు తదితర అంశాలపై రేపు ప్రధానమంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తావిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు నిన్నటి నుంచి హైదరాబాద్లో పర్యటిస్తున్న అంతర్మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నేడు రేపు కూడా తన పర్యటన కొనసాగిస్తుంది కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో అందుగల కారణాలను అధ్యయనం చేసి అవసరమైతే రాష్ట్రాలకు తగిన సూచనలు చేసేందుకు ఈ బృందాన్ని కేంద్ర హోంశాఖ నియమించింది ఈ రోజు కేంద్ర బృందం డీజీపీ మహేందర్ రెడ్డితో సమావేశమై లాక్డౌన్ అమలుకు చేపట్టిన చర్యలను తెలుసుకుంటుంది అలాగే హైదరాబాద్లో కంటైన్మెంట్ జోన్లను సందర్శించి అక్కడ కరోనా కట్టడి చర్యలను పరిశీలిస్తుంది ప్రకృతి వైద్యశాలలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని రైతు రైతుబ్రజార్ను సందర్శించి సామాజిక దూరం పాటింపును పరిశీలిస్తుంది హైదరాబాద్లోని బస్తీ దవాఖానా వలస కార్మికుల షెల్టర్లను కేంద్ర బృందం సందర్శిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది మొత్తం కేసులు ఒక వెయ్యి పదహారుకు చేరాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అరవై ఒక్క మందికి వ్యాధి సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇన్నాళ్లు కరోనా లేని శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం దీంతో విజయనగరం మినహా పన్నెండు జిల్లాలకు కోవిడ్ నైన్టీన్ తగిలినట్లయింది కృష్ణా కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరి మరణంతో మొత్తం మృతుల సంఖ్య ముప్పై ఒకటికి చేరింది రాష్ట్రంలో పలు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా తెలిపారు పాజిటివ్ కేసులు నమోదవుతున్న జిల్లాలకు ప్రత్యేకంగా వైద్యులను పంపామని వెల్లడించారు రెడ్ జోన్ కంటైన్మెంట్ క్లస్టర్లో ఉండేవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు పాజిటివ్ కేసులు నమోదవుతున్న జిల్లాలకు ప్రత్యేకంగా వైద్యులను పంపామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో టెలిమెడిసిన్ ను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారులను ఆదేశించారు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టెలిమెడిసిన్ కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్లు ఇవ్వడమే కాకుండా మందులు కూడా ఇంటికి పంపించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని టెలిమెడిసిన్ నెంబరు ఒకటి నాలుగు నాలుగు ఒకటి సున్నాకు మరింత ప్రచారం కల్పించాలని ఆదేశించారు గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ కీలకపాత్ర పోషిస్తాయని ల్యాబ్లు లేని మిగిలిన జిల్లాల్లో ల్యాబ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు శ్రీకాకుళం జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడ ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని క్రీడా ప్రాంగణంలో ఉన్న పదమూడు అంతస్తుల భవనంలో పదిహేను వందల పడకలతో ఉస్మాని ఆసుపత్రికి అనుబంధంగా తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ టిమ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని కరోనా ఆసుపత్రిగా ప్రారంభించి జాతీయ ప్రాధాన్యం గల మల్టీ స్పెషాలిటీ వైద్య విద్యా పరిశోధన సంస్థగా తీర్చిదిద్దుతామని ఉత్తర్వుల్లో పేర్కొంది మరోవైపు టిమ్స్కు ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది స్థానికంగా వైద్య సౌకర్యాల కల్పన కోసం ఇప్పటికే పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు వ్యయం చేసింది ఆకాశవాణి కోవిడ్ తెలుగు రాష్ట్రాల వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి మన్ కీ బాత్ నిర్వహించనున్నారు కరోనా విపత్తుపై ఆయన దేశ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది రాత్రి ఎనిమిది గంటలకు తెలుగు అనువాదం అవుతుంది తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని రిలే చేస్తాయి మన్ కీ బాత్ కారణంగా ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారం కావలసిన కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు పన్నెండు గంటల పది నిమిషాలకు ప్రసారమవుతాయి కరోనా వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు అనంతపురంలో ఇటీవల కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన పరిగి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబానికి రాష్ట ప్రభుత్వం ప్రకటించిన యాభై లక్షల రూపాయల ఎక్కిషియా చెక్కును డీజీపీ అందజేశారు జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును గౌతమ్ సవాంగ్ పరిశీలించారు వ్యవసాయ కార్యకలాపాలకు పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చామని తెలిపారు తపాలా కార్యాలయాల్లో ఖాతాలున్న రేషన్ కార్డుదారుల జాబితాలను అన్ని చౌక ధరల దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చే పదిహేను వందల రూపాయల సహాయాన్ని తపాలా ఖాతాలున్న వారికి వాటి ద్వారా చెల్లిస్తున్నామని తెలిపారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో చెల్లింపులు చేస్తున్నారని జీహెచ్ఎంసీ కరీంనగర్ వరంగల్ కార్పొరేషన్ల పరిధిలోని తపాలా కార్యాలయాల్లో ఏ ప్రాంతానికి చెందిన రేషన్ కార్డుదారులైనా నగదు తీసుకోవచ్చని మంత్రి వివరించారు ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని రాష్ట పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి మిల్లర్లను హెచ్చరించారు ఇప్పటి వరకు రెండు వందల పదిహేను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను రెండు వందల ఆరు కేంద్రాలు తెరిచినట్లు తెలిపారు క్షేత్రస్థాయిలో తేమ తాలు లారీలు రవాణా వంటి మిల్లర్ల సమస్యలున్నాయన్నారు ఇలా ఉండగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నిన్న ఒక్కరోజే లక్ష యాభై మూడు వేల నాలుగు వందల ఐదు టన్నుల వరిధాన్యం సేకరించారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన నాటి నుంచి ఇదే అత్యధిక ధాన్యం కొనుగోలు కావడం గమనార్హం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల ఆరు కేంద్రాల ద్వారా వరిధాన్యం మొక్కజొన్న శనగ పొద్దుతిరుగుడు ఉత్పత్తులను ఇంతవరకు దాదాపు పదిహేడు లక్షల ముప్పై తొమ్మిది వేల టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది ప్రకాశం జిల్లా ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి నుంచి కరోనా చికిత్స అనంతరం నిన్న రాత్రి పదకొండు మందిని డిశ్చార్జ్ చేశారు లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నలభై ఐదు ప్రకారం అనుమతించిన నిత్యావసర సరుకుల దుకాణాలు కిరాణా పాల దుకాణాలు సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించడం జరిగిందని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ తెలిపారు ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే డైల్ హండ్రెడ్ ద్వారా గానీ నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లో గానీ ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు సహా కింది కోర్టుల మూసివేత మే ఏడవ తేదీ వరకు కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది లాక్డౌన్ ను మే ఏడు వరకు పొడిగించిన నేపథ్యంలో హైకోర్టు కింది కోర్టులను ఇప్పటి వరకు మూసివేస్తున్నట్లు రిజిస్టార్ జనరల్ తెలిపారు అత్యవసరమైన కేసుల విచారణ యథావిధిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగుతుందని తెలిపారు కోసం న్యూస్ ఆన్ యాప్ యాప్తో పాటు హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ అట్ ది రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వెడీని ఫాలో కావండి ఏఐ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి కోవిడ్ నైంటీన్ తెలుగు రాష్ట్రాల రౌండ్అప్ ముగించే ముందు విశేషాలు మరొకసారి తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి దాదాపు పది రోజుల తర్వాత రాష్ట్రంలో అత్యల్పంగా నిన్న ఏడు కేసులు నమోదయ్యాయి లాక్డౌన్ కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల సత్ఫరితాలు వస్తున్నాయని ప్రజలు ఉదయస్ఫూర్తితో ప్రభుత్వానికి సహకరించారని ముఖ్యమంత్రి చంద్రశేఖర కోరారు ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది కృష్ణా కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరి మరణంతో మొత్తం మృతుల సంఖ్య ముప్పై ఒకటికి చేరింది టెలిమెడిసిన్ ను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలని టెలిమెడిసిన్ కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్లు ఇవ్వడమే కాకుండా మందులు కూడా ఇంటికి పంపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం పదకొండు గంటలకు నిర్వహించే ఆకాశవాణి మన్ కీ బాత్ లో కరోనా తాజా పరిస్థితిని సమీక్షిస్తారు ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ తెలుగు రాష్ట్రాల రౌండప్ సమాప్తం